టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది। కేసులో 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు మరోవైపు ఆరోపణలు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నారు। ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది। తమ దగ్గర ఉన్న వివరాలు అందజేయాలంటూ నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు। రేవంత్ తో పాటు పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది। టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది। కేసులో 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు మరోవైపు ఆరోపణలు చేస్తున్న వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు। ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది। తమ దగ్గర ఉన్న వివరాలు అందజేయాలంటూ నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు। రేవంత్ తో పాటు పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది। టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది। కేసులో 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు మరోవైపు ఆరోపణలు చేస్తున్న వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు। ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది। తమ దగ్గర ఉన్న వివరాలు అందజేయాలంటూ నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు। రేవంత్ తో పాటు పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది। ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు। షరీఫ్, పేపర్ లీక్ లో లీడర్ల ఆరోపణలపై సిట్ నోటీసులు ఇస్తోంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకవైపు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళని 9 మందిని కూడా విచారణ ఒకవైపు సిట్ హిమాయత్ నగర్ కార్యాలయంలో చేస్తోంది, మరోవైపు వస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా సిట్ సీరియస్ గా దృష్టి సారించింది। ఇప్పటికే లీకేజ్ అంశం పైన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపణ చేస్తుంది ఏంటంటే మిగతా పేపర్స్ కూడా లీక్ అయ్యాయి, ఆ లీకేజ్ అంశంలో చాలా మంది వ్యక్తుల హస్తం ఉంది, ఒకే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ క్యాండిడేట్స్ ఉన్నారు, దాంతోపాటు ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం టాప్ దాంట్లో పోస్టింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళ లీస్ట్ లో ఉన్నారు అనేది కూడా ఈ పేపర్ లీకేజ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రధానమైనటువంటి చర్చ। ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, బీఎస్పీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, బీఎస్పీకి సంబంధించినటువంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, దాంతోపాటు కొంతమంది ఎన్ఎస్యుఐ నేతలు, లీడర్లు, కార్యకర్తలు, ఓయూ విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది కూడా మాట్లాడడం జరిగింది, దాంతోపాటు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది। ఏవైతే ఈ ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో అలిగేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా సిట్ నోటీసులు సర్వ్ చేస్తోంది, ఇప్పటికే కొంతమందికి నోటీసులు సర్వ్ చేసింది, అందులో రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు సర్వ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే అధికారికంగా చెప్పకపోయినా కూడా లీకులు ఇస్తున్నారు సిట్ అధికారులంతా కూడా। ఎక్కడైతే సిట్ నోటీసులో పేర్కొంది ఏంటంటే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి దాని ప్రకారం పేపర్ లీకేజ్ అంశంలో ఇంకా వేరే పేపర్లు లీక్ అయ్యాయి, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఆధారాలు ఏంది, ఆధారాలు ఇస్తే సిట్ ఇన్వెస్టిగేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఆధారాలు మాకు ఇవ్వాలనేటువంటి అంశాలను జోడిస్తూ కూడా సిట్ నోటీసులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది। మరి ఇప్పటికే ఈ కేసు అంశం పైన హైకోర్టుకు కూడా వెళ్ళింది, హైకోర్టులో బల్మూరి వెంకట్ ఎన్యూసీ లీడర్ ఆయన కూడా పిటిషన్ దాఖలు చేశారు, ఆ పిటిషన్ని రేపు విచారణ చేయాలంటూ కూడా ఈయన విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది। ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినటువంటి న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ దల్గల్ అనేటువంటి వ్యక్తి వచ్చి వాదనలు వినిపిస్తారనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు। సో అందులో కూడా ప్రతివాదులను చేర్చారు, అందులో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డుని ప్రతివాదులు చేర్చారు, సిట్ అధికారులను చేర్చారు, పోలీసులను చేర్చారు, మరి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి ఆరోపణలకు కావచ్చు ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ఎంతవరకు ఉంది, ఈ 9 మందిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు, ఆ విచారణలో భాగంగా ఏ అంశాలను దర్యాప్తు అధికారుల దృష్టికి వాళ్ళు తేవడం జరిగింది, కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఏం రికార్డ్ చేశారు, ఇండివిజువల్గా కన్ఫెషన్ స్టేట్మెంట్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది, మరి ఇండివిజువల్ స్టేట్మెంట్ కావచ్చు, దాంతోపాటు కన్ఫెషన్ అంటే కన్ఫెషన్ రిపోర్ట్ని ఏ రకంగా కోర్టుకి సబ్మిట్ చేయనున్నటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇష్యూకి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడైతే లీకేజ్ పేపర్ అంశంలోనే పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు చాలా ఆరోపణలు చేస్తున్నారు, బోర్డు పైన ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకంటే కేవలం కింది స్థాయి సిబ్బంది చేసినటువంటి తప్పిదమే కాదు కొంతమంది అధికారుల హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి తరుణంలోనే సిట్ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కంటిన్యూ చేయడంలో భాగంగానే మేము
నోటీస్ సర్వ్ చేసినా దీనిలో దురుద్దేశం లేదు అనేటువంటి అంశాన్ని మీడియాతో అధికారులు చెప్తున్నారు. ఇంకా ఏఆర్ శ్రీనివాస్ ఎవరైతే సిట్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారో ఆయన దాదాపు 30 నిమిషాల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలనే ఉన్నారు. మరి వస్తున్నటువంటి ఆరోపణల వ్యవహారంలోనే అధికారులతో ఇప్పటికే చాలాసార్లు భేటీ కావడం జరిగింది, చర్చించారు. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు రావడం జరిగింది. ఎప్పుడైతే బేగంపజార్ పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా సిట్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రీఎఫ్ఐఆర్ చేశారు, సిట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో కొన్ని అంశాలను నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అధికారికంగా బయటికి రాలేదు. ఎప్పుడైతే సిట్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏఆర్ శ్రీనివాస్ నేరుగా బేగంపేట అది బేగంబజార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడి పత్రాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు కంప్లీట్ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని కూడా టీఎస్పీఎస్సీకి సిట్ చీఫ్ నేరుగా వచ్చి ఆ బృందం అంతా కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే 2 సార్లు ఇక్కడ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర నుంచి అధికారిక ప్రకటన వచ్చింది, పలానా ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నాం, ఇంకా కండక్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్స్ని కూడా సస్పెన్షన్లో పెడుతున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరి ఇప్పుడు దాదాపు 30 నిమిషాల నుంచి ఇటు సిట్ చీఫ్ టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాతనే ఈ నోటీస్ సంబంధించినటువంటి అంశం తెరవేదికి వచ్చింది. రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ అవుతున్నాయి. ఆయనతో పాటు మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇస్తున్నాం. ఎవరెవరైతే ప్రధానంగా బోర్డు పైన విచారణ పైన అదేవిధంగా ఎగ్జామ్స్ పైన నోటిఫికేషన్ల పైన లీకేజ్ అంశం పైన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయనేటువంటి మీడియా ముఖంగా చెప్తున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వ్యక్తులు నిజంగా సిట్ దర్యాప్తుకు హాజరవుతారా, మరి రిప్లై కింద ప్రతిగా ఏమైనా లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాచారం ఏమైనా చేస్తారా, లేదంటే ఇప్పటికే మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే ఆధారాలు సిట్టుకు కాదు, ఎందుకంటే సిట్టు పైన తమకు నమ్మకం లేదు, సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపిస్తే అప్పుడు పూర్తి ఆధారాలు ఇస్తామనేటువంటి వర్షన్ని కూడా మనం చూసినాం. డే 1 నుంచి కూడా ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చూసినాం. అయితే కోర్టులకు సమాచారం ఇస్తారా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లీకేజ్ అంశం పైన అనుమానాలు ఉన్నాయి. ఈ అభ్యర్థులు ఉన్నారు ఒకే మండలం ఒకే జిల్లాకు సంబంధించి ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి 20 మంది దాకా ఉన్నారు అనేటువంటి అంశాన్ని పొందుపరుస్తూ కూడా పిటిషన్స్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. మరి నోటీసులు కూడా సర్వ్ అయినట్లు తెలుస్తుంది. కాబట్టి ఆ నోటీసులకు ప్రతిగా మరి హైకోర్టుకే నోటీసులు అందుకున్న వాళ్ళంతా కూడా హైకోర్టుకే వచ్చి ఆ ఆధారాలను ఇస్తారా, మరి ఏ రకమైనటువంటి రిప్లైను సిట్ అధికారులకు ఇస్తారు, మరి ఆ రిప్లై వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఏ రకమైనటువంటి స్టెప్పు ఇందులో తీసుకొని ఉన్నారు చూడాలి. ఇక మనకి తెలుస్తున్నటువంటి అంటే కేసుని మనం దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నాం. ఇది కేవలం 3 పేపర్లతో పరిమితమయ్యే కేసు కాదు అనేటువంటి అంశం చర్చ జరిగింది. ఎందుకంటే దానికి బలపరుస్తూనే ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ లీక్ చేసిన అంశం తర్వాత రేణుకా దంపతులది కీ రోల్ అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కీ రోల్ అనేటువంటి అంశాన్ని పోలీసులు లీకులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే మరి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో కేవలం 9 మంది మాత్రమే, ఇందులో 9 మందితోనే ఈ కేసు ముడిపడి లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వేరే వేరే వ్యక్తులకు చాలా పేపర్స్ కూడా లీక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ లీక్ చేసే భాగంలోనే ప్రవీణ్ నేరుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా వాళ్లతో చేశాడా అనేటువంటి విషయాలపైన, ప్రవీణ్ ఇన్ బిట్వీన్ రాజశేఖర్ మధ్యలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా ఒకవైపు టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మరోవైపు వీళ్ళ వ్యక్తిగత ఫోన్లు ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. బేగంబజార్ పోలీసులే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ కాపీలు దాంతోపాటు సీజ్డ్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ సిట్కి ట్రాన్స్ఫర్ అయింది. సిట్ అధికారులు కూడా సైబర్ క్రైమ్ అసిస్టెంట్తో ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి నోటీసులు సర్వ్ చేయడం అటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పరికరాలన్నీ కూడా పంపించడం ఒకవైపు కస్టడీలో తీసుకొని కస్టడీలో చాలా అంశాలను కూడా బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికే ఒక మారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, టీఎస్పీఎస్సీలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి రాజశేఖర్, దాంతోపాటు కంపాషనేట్గా పర్మనెంట్ విధుల్లో ఉన్నటువంటి ప్రవీణ్, వాళ్ళిద్దరూ ఎక్కడ విధులు నిర్వహించారు, సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ క్యాబిన్ ఏంటి, యాక్టివిటీ ఏంటి, డైలీ వైజ్ వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఏంటి అనేటువంటి విషయాలపైన టెక్నికల్గా పూర్తిస్థాయిలో డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత కాన్ఫిడెన్షియల్ మాస్టర్ పేపర్ ఫైనల్కి పొందుపరిచి అక్కడ సేఫ్గా సెక్యూర్గా పెట్టే ప్రాంతంలో ఏ రకమైనటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, ఏ రకమైనటువంటి టెక్నాలజీని వాడుతున్నారు, మాల్వార్ ఎట్లా వాడుతున్నారు, ఎందుకంటే ఏదైనా అన్నోన్ సోర్స్ ద్వారా పేపర్ లీకేజ్కి పాల్పడితే అలర్ట్ చేయడానికి ఏమైనా సిస్టమ్ మెకానిజం ఏమైనా ఉందా అనేటువంటి విషయాలపైన కాన్ఫిడెన్షియల్ సిస్టమ్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక మహిళతో కూడా ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ వివరాలు ఒకవైపు మొత్తం ట్రయాంగిల్లో పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మరి ఏ రకమైనటువంటి
మేజర్ డెవలప్మెంట్ ఈ కేసులో ఉండనుంది అనేది కూడా ఒకంత ఉత్కంఠ నెలకొంటుంది. రేపు కూడా హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి హైకోర్టు విచారణపైన దాంతో పాటు దాఖలైనటువంటి అఫిడేవిట్లపైన సిట్టుపైన ఆరోపణలు చేస్తూ అఫిడేవిట్లు దాఖలయ్యాయి, పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి కాబట్టి కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతోంది, దాంతోపాటు ఏ రకమైనటువంటి సమాచారాన్ని కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రతివాదులను కూడా చేర్చారు కాబట్టి మరి సిట్టు దర్యాప్తు అధికారులు కోర్టు ఏ రకమైనటువంటి సమాచారాన్ని ఇస్తారు, సిట్ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు చేరవేస్తారనేది కూడా ఒకంత ప్రాధాన్యతగా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.